తెలంగాణలో రైతు బంధుపై మళ్లీ రాజకీయ రగడ రాజుకుంది. రైతు బంధు నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. రైతు బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మళ్లాయంటూ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ నేతలు ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు. ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. రైతే రాజు నిజమే, కానీ రైతు బంధు మాత్రం రాజకీయ వివాదంగా మారింది. రైతు బంధు అమలు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్ని కూడా రద్దు చేయాలని చూస్తోందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్. తమ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలో రైతు బంధు కోసం తెచ్చిన 7,700 కోట్లు ఉన్నాయని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రైతు బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మళ్లాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్లకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందా అనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాల్క సుమన్ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. అనవసరంగా ఆరోపణలు చేయకుండా ఆధారాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు కాంగ్రెస్ నేత విహెచ్. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే పోయి హైకోర్టు పోతావా, సుప్రీంకోర్టు పోతావా, పోడో రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బు ఎట్లా మళ్ళించిందని అడుగు. అంతేగాని కేవలం వీడియోలలో టీవీలలో చెప్పి పత్రికల్లో రాయించుకుంటే మీ పార్టీ 15 ఏళ్ళలో చేసింది, ఇంకా అడుగునరే వీళ్ళు? ఇప్పటిదానికా వీళ్ళు చేసినాయని అబద్ధం. వాళ్ళు చేసింది మేము ఏడే తప్పు జరిగింది అడిగినాం కదా, కాళేశ్వరం గురించి అడిగినాము, దానికి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు అద్దంకి దయాకర్. విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్ లేదంటే ఆధారాలు లేని లేదంటే ఇంకా చెప్పాలంటే కొంత అక్కసుతో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈరోజు దిగజారుతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రైతు బంధు నిధులపై చెలరేగిన రగడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.